ఎక్కడే కానీ కరప్ట్ ప్రాక్టీసెస్ కానీ మాత్రం ఎంటర్టైనే చేయదాడు. అవినీతి కానీ ఒక ప్రజల దగ్గర చేయి చాపడం కానీ డబ్బులు ఇస్తున్నారని కానీ ఎక్కడే కానీ నా దగ్గర ఉండనే ఉండకూడదు. అండ్ మీరు కూడా మనం మాట్లాడే పద్ధతి ఇంపార్టెంట్. నిన్న నిన్న చైర్మన్లు వైస్ చైర్మన్లు పోయినారు, ఏం చెప్పినారో కనుక్కోమను. సీఎం గారు, సీఎం గారు కుటుంబ సభ్యుల మీద వచ్చే వ్యక్తి వయసును బట్టి పెద్దయ్య అన్నమా ఇదే చెప్పిన సీఎం, వేరేది ఏంటి చెప్పలేదు. ఫస్ట్ ఆ వాలంటీర్ ఆ కన్సల్టింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వదిలి అది సమస్య పరిష్కారం అయినతో పిలుచుకు పంపించాడు. మనం మాట్లాడే పద్ధతి అమ్మా ఎవరికైనా కావచ్చు. వాళ్ళ ఇంట్లో మన ఇంట్లో వచ్చిన వాళ్ళు మన పెద్దవాళ్ళని ఏ విధంగా గౌరవిస్తాం ఆ విధంగా గౌరవించి మాట్లాడాలి. మనమేం పైనుంచి ఎవడు దిగిరాలే, నేను దిగిరాలే, ఎవరు మంత్రులు దిగిరాలే, ముఖ్యమంత్రి దిగిరాలే, ఎవరు ఏ అధికారి పైనుంచి దిగిరాలి, అందరూ మనమంతా పబ్లిక్ సర్వెంట్స్. నేను పబ్లిక్ రిప్రజెంట్ చేస్తాం వాళ్ళ సమస్యల్ని, మీరంతా వాళ్ళకు వచ్చిన దానిలకు క్లియర్ చేస్తూ పోతాం. మనం మాట్లాడే పద్ధతిలోనే సగం సొల్యూషన్ వస్తుంది. అండ్ రెండోది పోర్టబిలిటీ పెన్షన్స్ లేక నాకు నిన్న ఒక రెండు కేసులు వచ్చినాయి. ఇక్కడ ఇనెలిజిబుల్ ఉన్న వాళ్ళ పెన్షన్స్ రాప్తాల్లోనూ సీకేపల్లోనూ అలాంటి చోట తీసుకుంటున్నారంట. వై ఇట్స్ హ్యాపెనింగ్? ఆ విధంగా మ్యాపింగ్ కాకూడదు కదా. ఐ గాట్ సమ్ ఎగ్జాంపుల్స్. అండ్ మా కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేసిన దానిలో ఒక 4 కేసెస్ వచ్చినాయి. త్రీ 300 యూనిట్స్ కనెక్ట్. హూ ఇస్ ద అడ్మిన్? ఇదే రిజాల్వ్ చేయండి. నేనేం చెప్పాను, మీరు రిజాల్వ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఫొటోస్ తీసి వీడియోస్ తీసి మాకు పెట్టమన్నాము కదా, చెప్పినామా లేదా? హూ ఇస్ ద డిజిటల్ అసిస్టెంట్? ఆ రోజు మాకు వచ్చాడా చెప్పినది నువ్వేనా? మాకు వచ్చిన అతను మీకు చెప్పాడా? చెప్పారు. మళ్ళీ మీరు ఈ రిమార్క్స్ మాకు ఏమైందంటే ఇప్పుడు కరెంటు ఉంది సమస్య అంటే మీరు రిమార్క్స్లో రిజాల్వ్ అని చెప్పి రాస్తున్నారు. ఎట్లా రిజాల్వ్ అయినట్టు? వాట్స్ ఇష్యూ ఏంది? మీరు ఏ ఇది కమ్యూనికేట్ చేసినారా, లైన్ మ్యాన్ కమ్యూనికేట్ చేసినారా, ఎప్పుడు వచ్చి చేస్తామని చెప్పేసి? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మనం ఇంటి దగ్గరికి వెళ్ళి ఈడ కూర్చొని మీరేమీ ఆధార్ కార్డు కొడితే ఇలా చరిత్ర వస్తుంది, అదే మాకు అప్డేట్ కాదు. వీ నీడ్ టు గో టు దేర్ హౌస్. మనం ఆ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడి ఇట్లా కాల్ సెంటర్ నుంచి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మీకు ఫోన్ చేసినారంట కదమ్మా, ఏమి ఈ సమస్య అని చెప్పారంట కదా, ఈ సమస్య ఇదిమ్మా, ఇన్ని రోజుల్లో మీకు అవుతుంది అనే పద్ధతిలో మీరు చెప్పాలి. అర్థమవుతుందా? ఇదేంది జగనన్న బీటెక్ సెకండ్ ఇయర్ జగనన్న విద్యాదీవన నాట్ శాంక్షన్డ్, వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్? భాస్కర్ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఉన్న పెడుతున్నావా? ఉందా పేరు? దాన్ని ఇది రాసావు కదా, అది రాయాలి కదా రిమార్క్స్లో. సో మీరు ఆ హౌస్ హోల్డ్ దగ్గర పోవాలా. ఈడే ఆన్లైన్లో కూర్చుంటే మాకేం అర్థమవుతుంది, తీసుకొని వచ్చి కూర్చుంటే ఆధార్ కార్డుతో? అది కాదు, మనము వాళ్ళకు అండగా ఉన్నాము. గవర్నమెంట్ ఈజ్ విత్ యూ, ప్రభుత్వం మీకు అండగా ఉన్నాం, మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేయడానికి ఉన్నామనేది తెలియజేయాల. అర్థమవుతుందా? ప్లానింగ్ సెక్రటరీస్ బోత్ ఆఫ్ దెమ్ ఇద్దరు ఉండాలి. వేరిషి రాలేదా? ప్లానింగ్ సెక్రటరీ కొత్త హౌసెస్ ఎన్ని కడుతున్నారు? ప్లానింగ్ ఇచ్చినారు కదా, ప్లానింగ్ ఇచ్చిన తర్వాత ఎన్నికలకి నీటికి కడుతున్నారు కదా, 14% రైజ్ చేసినారా వాళ్ళకు? ఏవే కానీ 14% లేకుండా మీరు చేనే చేయొద్దండి, సరేనా? ప్లానింగ్ లేకుండా ఎవరే కానీ కట్టకూడదు, మేక్ షూర్ ఆఫ్ దట్. ప్లానింగ్ లేకుండా ఎవరే కానీ కట్టకూడదు, అది చేసుకొని చేసేటట్లు చూసుకోండి, సరేనా? అండ్ ఈ కట్టేసిన ఇండ్లు ఉంటాయి కదా డెబ్రీస్ అంతా, ఈ గుంత దగ్గరికి వేయాలా. అర్థమవుతుందా? ట్రాక్టర్లు తీసబోయి మెయిన్ రోడ్లలో ఆ రోడ్డుకి అవతల యూతలు అన్నీ మొత్తం అంతా ఇవే వేస్తున్నారు, దాన్ని తీసబోవడానికి ఏంది లేదు. మహిళా కానిస్టేబుల్ బోత్ ఆఫ్ దెమ్ కమ్ ఫార్వర్డ్, ఒకరే ఉన్నారా? ఇంకా ఆమె అడిగిపోయింది. మనము వార్డు వార్డ్ యాజ్ ఎ యూనిట్ ఏమైతే ఉంటుంది, ఏమి ఏమైనా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయమ్మా? సో ఇమీడియట్గా 100తో మీరు ఫస్ట్ డైల్ చేయాలా, ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం 100తో. ఏదైనా స్కూల్ లిమిట్స్లలో పబ్లిక్ ప్లేసెస్లో మందు తాగేది కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎక్కడా లేవు కదా.
మేక్ షూర్ దండి ఎక్కడైనా కానీ అలాంటివి ఉంటే అండ్ లా మీరు కూడా వాలంటీర్స్ ఎక్కడైనా కానీ గొడవలు చేసుకుంటున్నారు కౌన్సిలింగ్ ఇష్యూస్ ఇప్పుడు నేను ఇంతవరకు ఒక ఆమె వచ్చింది ఆమె సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది వాళ్ళ భర్త ఎవరో ఎప్పుడో అలాంటివన్నీ మన నోటీసులలో ఉండాలా మన నోటీస్లో ఉంటే వాళ్ళకి ఏదైనా కానీ మనము ఇమ్మీడియట్గా హెల్ప్ చేయొచ్చు ఒక ప్రాణానికి ఏదైనా ఇబ్బంది జరిగే లోపల మనం యాక్షన్ తీసుకోవడానికి వీలైతే అట సరేనా సో మేక్ షూర్ ఎక్కడే కానీ కరప్ట్ ప్రాక్టీసెస్ అనేది ఉండకూడదు మా మేక్ షూర్ అదర్ ఎలిజిబుల్ అనేవాడు ఎవడే కానీ మిస్ కాకూడదు అండ్ మీరు ఒకటే చెప్తున్నారు వాలంటీర్స్ మీరు డైల్ చేస్తే డైరెక్ట్ సర్వర్లోకి వెళ్ళిపోతున్నాయి అకౌంట్ డీటెయిల్స్ ఎక్కడే కానీ ఒక అమ్మఒడి జగనన్న విద్యా దీవెన తప్ప అన్ని పథకాలు కూడా మీరే అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేయాలి మిగతా అవన్నీ చైల్డ్ ఇన్ఫోలో పోతాయి ఆ చైల్డ్ ఇన్ఫోలో ఉన్న స్కూళ్ళల్లో ఉండేటివి అమ్మఒడి వల్ల సమస్యలు వస్తున్నాయి దాన్ని మీరు మీ చేతుల్లో లేని పని మళ్ళీ ఎడిటింగ్ వచ్చినప్పుడు కూడా స్కూల్లోనే చేయాలి ఇది చేయటం లేదు ఒకటి రెండోది మిమ్మల్ని నిన్ను చేసేది ఏంటంటే ఈ అకౌంట్ నెంబర్ ఎంట్రీస్ మాత్రము ఎక్కడా తప్పు చేయదండి ఇప్పుడు ఒక చేనేత కార్మికుడు బాధపడుతున్నాడు అతను రెండేళ్లుగా 50,000 రాలే మన ఊరికి మిస్ చేసినట్టే కదా అతనికి ఏ పాపం చెప్పు ఎవడో ఒకడు పనికిమాలోళ్ళు చేసిన పనికి అతనికి డబ్బులు రాకుండా ఎందుకు పోవాలా మన సైడ్ నుంచిగా అకౌంట్ నెంబర్ తప్పిదాలుగా ఇంకోటిగా ఎక్కడే కానీ ఉండకూడదు మేక్ షూర్ ఆఫ్ దట్ వీఆర్ దేర్ హియర్ టు డూ వాలంటీర్ వర్క్ ఇట్స్ వాలంటీర్ వర్క్ సేవాభావంతో చేస్తున్న పని అర్థమైందా దానికి మనం చేసిన సర్వీసెస్కి ఒక పని వదులుకొని చేస్తాం మీకు అంత 10 రోజులు 15 రోజుల కంటే ఎక్కువ పని ఉండదు అండ్ రిజిస్ట్రీ మెయింటైన్ చేయమన్నాం కదా ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఇంటికి వెళ్ళాలా అనేది ఆర్ గోయింగ్ ప్రతి ఇండ్లకు వెళ్తున్నారా వెర్ ఇస్ దట్ రిజిస్ట్రీ ఆర్ మెయింటైనింగ్ ప్రతి ఒక్కరు ఒక్కొక్క బుక్ మెయింటైన్ చేయమన్నాం కదా ఎందుకు మీరు వెళ్ళటం లేదమ్మా నా విజిటర్స్ ప్రతి ఒక్కరూ ఇప్పుడు అడ్మిన్ ఒక బుక్ మెయింటైన్ చేయాలా వెల్ఫేర్ ఒక బుక్ మెయింటైన్ చేయాలా విఆర్ఓ ఒక బుక్ మెయింటైన్ చేయాలా రోజు ఒక 10 ఇళ్ళకి ర్యాండమ్గా పోయి ఏమ్మా బాగున్నావా అంటే అయిపోతుంది కదా ఒక వారంలో అన్ని ఇళ్ళు తిరిగినట్టు ఉంటుంది మీకు సమస్యలు తెలుస్తా ఉంటాయి అసలు మనం స్పేర్ చేసేది అంతా ఒక 30 నిమిషాలు 45 నిమిషాలు స్పేర్ చేస్తాం అంతకంటే ఎక్కువ స్పేర్ చేయదు కానీ వాళ్ళు ఎంత ఆనందంగా పోతారు గవర్నమెంట్ ఇస్ సెండింగ్ సమ్వన్ ఫర్ అస్ అని అలా కాదమ్మా ఎవ్రీ మంత్ 10 ఇళ్ళకు తిరుగుతూ ఎవ్రీ డే 10 హౌసెస్ లేక ఊరికి కూర్చొని మాట్లాడేసి పిచ్చాపాటికి ఏమా బాగున్నారా ఏమైనా ఉన్నాయా సమస్యలు ఎట్లా మమ్మల్ని పంపించింది ప్రభుత్వం పంపించింది ఏమైనా ఉండే చెప్పండి అమ్మా అని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది కదా రోజు 10 ఇళ్ళకి ఏమవుతుంది ఇప్పుడు మనము మీరే ఆలోచించుకోండి ఒక నెల కాలంలో మనకు 15 రోజుల కంటే ఎక్కువ పని ఏమైనా ఉంటుందా ఉండదు కదా ఏదైనా ఈ స్కీమ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇప్పుడు అంతా స్ట్రీమ్లైన్ అయిపోయింది మీరందరూ మనమందరం ఆలోచించాల్సింది పబ్లిక్ అనే వాళ్ళే మనకు గాడ్ ఇంక వేరేది ఏంది లేదు అర్థమవుతుందా సినిమా వాళ్లకు స్క్రీన్ మీద ఉన్నప్పుడు వాళ్ళు దేవుళ్ళు అవుతారు అందరు మనం కొలుస్తాం వాళ్ళు ప్రజల్లోకి వచ్చాలి కల్లా వాళ్ళకు దేవుళ్ళు ప్రజలు అవుతారు ఆఫ్టర్ ఆల్ మనం అందరం కూడా బతికేది ప్రజల్ని అనుసంధానంతో వాళ్ళ ట్యాక్సేషన్ మీద వాళ్ళ దగ్గర ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే తప్పే లేదు దెర్ ఇస్ నో ఈగో ఆల్సో మనకేం ఈగో ఉంటుంది చెప్పండి నాకుంది ఎమ్మెల్యే గారు నేను 2-3 గంటలు ప్రజల మధ్య తిరిగితే నాకేమొస్తుంది చెప్పు అదే పని చేస్తాను 3 గంటలు తిరుగుతాను నా ఆఫీస్ వర్క్ కాకుండా 3 అవర్స్ నేను జనాల్లో తిరిగితే నాకు తెలుస్తుంటేనే కదా తిరుగుతాండేది అలా మీరు 1 గంట తిరుగుతుంటే ప్రజల్లో మీకు తెలుస్తుంటుంది ఆ క్లస్టర్ మీద మీకు అవగాహన వస్తుంటుంది ఇంకా రాను రాను మీకు అంత ఈజియర్గా అయిపోతుంటుంది తప్ప టాస్క్ ఇంక వేరేది ఉండదు కదా ఐ టోల్ యూ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్ ఐ మెన్షన్డ్ యూ మెయింటైన్ ఎవ్రీ వన్ హ్యాస్ టు బి వన్ బుక్ నో మెయింటైన్ చేయాలి మనం వెళ్తున్న పని ఏంది ఏమేమి ఉన్నాయి అది రాసుకుంటా ఉండాలా మనకందరికి అంత గుర్తుకు ఏముంటుంది ఐ అండర్స్టాండ్ మా ఐఎమ్ నాట్ అబౌట్ టాకింగ్ మనకు ఆడ గ్రీవెన్స్ ఉందా లేదనే సమస్య కాదు గ్రీవెన్స్ ఉన్నా లేకున్నా ఆయన దగ్గరికి మనం పోవాలి దట్స్ మై ఇంటెన్షన్ ఎవ్రీ వన్ హోల్డ్ అండ్ బుక్ ఒక డైరీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా యూ షుడ్ హ్యావ్ అ డైరీ విత్ యూ ఎక్కడ పెట్టు మేడం అయితే ఏమవుతుంది మా వార్డే కదా అండ్ మేక్ షూర్ ఆఫ్ కరోనా టైం కొత్త వాళ్ళు బయట నుంచి వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ ఇది చేయండి వ్యాక్సినేషన్స్కి మోటివేట్ చేయండి అనవసరమైన భయభ్రాంతులు క్రియేట్ చేస్తున్నారు వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోతున్నారంట ఇది జరుగుతుందంట ఎక్కడా జరగలే
ఇట్ హ్యాపెన్స్ ఇన్నో ఎక్కడో కోర్టుల్లో ఏదో ఒక ఇన్సిడెంట్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ దేర్ హెల్త్ కాంప్లికేషన్స్, మల్టిపుల్ హెల్త్ కాంప్లికేషన్స్ లేదో ఒక ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు కోటికో ఒకరికో. దాన్ని బేస్ చేసుకొని కోట్లాది మంది జీవితాలు మనం లైఫ్ స్టైక్లో పెట్టలేం కదా. అన్ని పుకార్లు గీకార్లు, మన ఎవడో పనికి మాలోడు 36 కరోనా కేసులు ఊర్లో, మొత్తం నేను ఏం చేస్తే 15 కేసులు 14 కేసులు ఉన్నాయి. ఆల్రెడీ ఒక వేవ్ వచ్చిపోయింది, సెకండ్ వేవ్ కల్లా మనం అలర్ట్ కావాలా? వాట్ ఆర్ ది మినిమం ప్రికాషన్స్ తీసుకుంటున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్.